సొమాలియా అంటే మనకు గుర్తొచ్చేది ఆకలి చావులు, బక్కచిక్కిన ప్రాణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక బట్టి ఈ దేశంలో అత్యధికంగా ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని సొమాలియా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. ఈ దేశంలోని పౌరులు 80% మంది సముద్రపు దొంగలే. వీరు పేరెత్తితే నౌకా సిబ్బంది హడలెత్తిపోతారు. ఈ దేశ పౌరులు 80% మంది పైరేట్స్ గానే జీవిస్తున్నారు. దీనికి తోడు ఒక్క పైసా కూడా పన్ను చెల్లించరు. దీంతో ప్రభుత్వం ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఫలితంగా ఆ దేశం కడు పేదరికంలో మగ్గుతుంది. ఈ కారణంగా సొమాలియా కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. సొమాలియా కరెన్సీని సిలిన్ అని పిలుస్తారు. మన కరెన్సీని రూపీస్లలో ఎలా సూచిస్తారో దీన్ని సొమాలి సిలిన్ గా సూచిస్తారు. మన కరెన్సీ విలువ ఆర్ఎస్లలో ఎలా కొలుస్తారో దీన్ని SOSH తో కొలుస్తారు. మన రూపాయి విలువ అక్కడ 10 సిలిన్ గా ఉంటుంది. ఎవరైనా విదేశీ పర్యాటకులు సొమాలియా వెళితే వారికి స్థానిక కరెన్సీ ఎంతో అవసరం. అలాంటి వారు $10 నోటు ఇస్తే 5 కేజీల సొమాలియా కరెన్సీ నోట్లను ఇస్తారు. ఇందుకోసం మనం ఇక్కడ ఏ విధంగా కూరగాయలు, పండ్ల మార్కెట్లు ఎలా ఉన్నాయో ఆ దేశంలో కూడా కరెన్సీ మార్కెట్లు ఉన్నాయి. ఆ దేశంలో పర్యటించడానికి పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపరు. అక్కడ క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సొమాలియా దేశంలో ఒక అరటిపండు కొనాలంటే కనీసం 1 కేజీ ఆ దేశ నోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన VR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.